రుద్ర వాష్రూమ్కి వెళ్ళటం కోసం అలా బయట అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇక ఈశ్వరి వాళ్ళ బాబాయ్ వాళ్ళంతా ఒకరి తర్వాత ఒకరు అలా వాష్రూమ్లోకి వెళ్ళిపోతూనే ఉంటారు. ఇక వాళ్ళు వెళ్తూ ఉంటే ఇక అప్పుడే రుద్ర మాత్రం చాలా టెన్షన్ పడుతూ బయట చాలా అర్జెంట్గా రావడంతో అటు ఇటు చాలా కంగారుగా తిరుగుతూ ఉంటాడు. ఇక అంతలో రుద్ర వాళ్ళ బాబాయ్ బయటికి వచ్చేసరికి, అమ్మయ్య వచ్చేసారా, ఎప్పుడెప్పుడు మీరు వెళ్తారా అని చూస్తున్నాను నేను అని అంటూ, ఇక రుద్ర నేను వెళ్తాను అనేసి ఇలా వెళ్ళబోతే అప్పుడే రుద్ర ఇక అలా అడుగుతూ ఉండగానే ఈశ్వరి వాళ్ళ బాబాయ్ ఇలా అంటూ ఉంటాడు, లేదు అని అంటూ, మీరు వెళ్ళడానికి వీల్లేదు, అక్కడ వాటర్ రావట్లేదు అని నవ్వుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని రుద్ర అంటే, ఇంకా లోపల నీళ్లు రావట్లేదు అందుకనే నవ్వుతున్నాను అని అంటూ నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు రుద్ర, వాటర్ రావట్లేదా, నేనెలా వెళ్ళాలి లోపలికి అని రుద్ర టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇక అటు కూర్చొని ఇటు కూర్చొని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటే పైనుంచి ఈశ్వరి అదంతా చూస్తూ ఉంటుంది. ఇక ఆలోచించి ఇంకా అక్కడికి వెళ్ళిపోయి వాటర్ ఆన్ చేస్తుంది. ఇక నీళ్లు వచ్చేలాగా ఈశ్వరి వెళ్ళిపోయి చేస్తుంది. చేసిన తర్వాత ఇక మళ్ళీ పైకి వచ్చి రుద్రగారు అని అంటూ ఇలా అంటూ ఉంటుంది, ఒకసారి చూడండి వాటర్ వస్తున్నాయేమో అని అంటూ ఈశ్వర్ అనటంతో రుద్ర సరే అని చెప్పేసి, ఇంకా వాటర్ రావట్లేదు కదా అని అంటే, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి వస్తున్నాయేమో అని అంటూ ఈశ్వరి అనటంతో ఇక అప్పుడే రుద్ర సరే అని చెప్పేసి వాష్రూమ్లోకి వెళ్ళి ఆన్ చేస్తాడు. ట్యాప్ ఆన్ చేయగానే వాటర్ వస్తూ ఉంటాయి. ఇక అప్పుడే బయటికి పరిగెత్తుకొని వచ్చేసి, ఈశ్వరి వాటర్ వస్తున్నాయి థ్యాంక్ యూ అని అంటాడు. అలా అనేసి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత సుందరి ఏమో కేడీ వాళ్ళు రమ్మని చెప్పడంతో అక్కడికి వచ్చేస్తుంది. వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వచ్చి మాట్లాడటానికి వచ్చేస్తుంది. ఇక అప్పుడే రత్నాంగి కేడీ ఇద్దరు వచ్చేస్తారు. ఇక వాళ్ళతో సుందరితో మాట్లాడుతూ ఉంటారు ముగ్గురు కలిసి. ఇక అప్పుడు రుద్రని వెళ్ళిపోవటానికి మళ్ళీ ప్లాన్ చెప్పడానికి, నేను రమ్మని చెప్పాం అంటే, అవునా ఏం ప్లాన్ అది, ఏం చేస్తారు అని అంటూ ఇంకేం చేయాలి అని సుందరి అడుగుతుంది. అలా అడిగేసరికి, ఇక మీరు ఇన్ని ప్లాన్లు వేసినా రుద్ర ఇంకా రావట్లేదు అంటే మరి ఏమనుకోవాలో అర్థం కావట్లేదు, కానీ ఇప్పుడు మేము చెప్పే ప్లాన్ చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తాడు అని అంటూ రత్నాంగి అంటుంది. అప్పుడు సుందరి ఇలా చెప్తూ ఉంటుంది, అవునా ఏం చేయాలి అని అడిగితే, ఇదిగో ఈ లిస్ట్ ఉంది కదా, ఇవి తీసుకువెళ్ళి రుద్రకి వండి పెట్టండి, అవంటే రుద్రకి అస్సలు పడదు, ఇంకా కడుపు డిస్టర్బ్ అయిపోయి ఇక ఏదో ఒకటి చేసేస్తాడు అని అంటూ, ఇంకా అక్కడి నుంచి ఇక ఇబ్బంది పడిపోయి ఇక్కడ ఉండలేనురా బాబు అని అంటూ, మా ఇంటికి వెళ్ళిపోతాను అని పరిగెత్తుకొని అక్కడి నుంచి వచ్చేస్తాడు అని అంటే, నిజంగానా ఇవి తింటే అలా అయిపోతుందా అని అంటూ సుందరి అంటుంది. అవును ఇక రుద్రకి నచ్చనివేవి పడవు అని అంటూ, కొన్ని తినవు తినడు కూడా, అందుకనే అవే పెట్టాను నేను అని అంటూ చెప్పడంతో, ఓహో అవునా అని అంటూ ఉండేసరికి ఇక అప్పుడే కేడి ఇంకొక చిన్న బాటిల్ ఇస్తూ ఇలా చెప్తూ ఉంటాడు, ఇదిగో ఒకవేళ ఇది కూడా తీసుకొని వాడండి అని అంటే, ఇదేంటి అని అంటూ సుందరి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రత్నాంగి ఇలా అంటూ ఉంటుంది, ఇదా ఇదేంటంటే, ఇంకా ఒకవేళ మీరు పెట్టిన ఆ ఫుడ్ తనకి ఎఫెక్ట్ కాకపోతే ఇంకా పర్వాలేదు బాగానే ఉన్నాడు అనిపించినప్పుడు ఏం చేస్తారు అంటే, ఇంకా ఈ బాటిల్లోది కొంచెం ఈశ్వరి ఇచ్చే కాఫీలోనో టీలోనో దేంట్లోనో ఒక దాంట్లో కలిపి తాగించేయండి అని అంటూ చెప్పడంతో, ఇక అప్పుడే ఓహో ఇది తాగితే ఏమవుతుంది అని అంటూ సుందరి అడుగుతుంది. అలా అడిగేసరికి ఇక అప్పుడే రత్నాంగి ఇలా అంటూ ఉంటుంది, అప్పుడు స్టమక్ అప్సెట్ అవుతుంది, ఇంకా కడుపు డిస్టర్బ్ అయిపోతుంది, ఖచ్చితంగా దీనివల్ల అయితే జరుగుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ గుర్తొచ్చేసి, అమ్మ బాబాయ్ నేను ఇక్కడ ఉండలేను, వీళ్ళ దగ్గర అంతా ఇబ్బందిగా ఉందనుకొని ఇక అక్కడి నుంచి వచ్చేస్తాడు, ఇది మాత్రం డెఫినెట్గా జరుగుతుంది అని రత్నాంగి కేడి చెప్పడంతో, ఇక అప్పుడే సుందరి నవ్వుతూ, ఇక హ్యాట్సప్ చెప్పాలి మీ విలనిజంకి, మీరు అంత బాగా ప్లాన్లు వేస్తున్నారు, ఇక విలన్స్ అంటే మీరే అని నిరూపించుకున్నారు అని అంటూ నవ్వుతూ అంటుంది. ఇక అందుకే నిన్ను మాలో మేము కలిపేసుకున్నాం, ఇక నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అందుకు నీకోసం ఒక గిఫ్ట్ అని అంటూ ఇక ఒక ప్యాక్ తెప్పిస్తాడు. ఇక అది ప్యాకెట్ తీసుకొచ్చి అతను ఇచ్చేసరికి ఆ బ్యాగ్ తీసుకొని ఇంకా సుందరికి ఇస్తాడు. ఇచ్చేసరికి సుందరి అది తీసుకొని చూసి, ఓహో మేకప్ కిట్, మీరు ఇలాంటివి ఇస్తే మాత్రం ఎందుకు చేయను, వారం రోజుల్లో కాదు 2 రోజుల్లో రుద్ర అక్కడి నుంచి పారిపోయేలా చేస్తాను అని అంటూ నవ్వుతూ చెప్తుంది. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రుద్ర అలా ఉన్నప్పుడు ఈశ్వరి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి రుద్ర గారు ఎందుకు అలా చేస్తారు అని అంటే, నేనేం చేస్తాను అని అంటూ ఇక రుద్ర అంటాడు. అలా అనేసరికి అప్పుడు ఈశ్వరి ఇలా అంటూ ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, మామూలుగా ఉండరా మీరు అని అంటూ ఈశ్వరి అడుగుతుంది. ఇక
ఇలా నన్ను ఇబ్బంది పెట్టడం కంటే ఒక కిస్సో ఏదో ఇవ్వచ్చు కదా అని ఏంటో రుద్ర ఇక్కడ చిలిపిగా తనని ఆట పట్టిస్తూ ఉంటాడు. అప్పుడు ఈశ్వరి ఏంటి కిస్సా అని అంటే కిస్సో గిస్సో ఏదో ఇవ్వచ్చు కదా అని ఏంటో ఇలా ఇద్దరు చిలిపి గొడవ ఆడుతూ ఉంటారు. ఇక అప్పుడు ఈశ్వరి ఇలా అంటూ ఉంటుంది, నీకేమీ పని పాట లేదు అందుకే నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటే మరి నేను చూసుకుంటూ ఉండటమే కదా నా పని అని అంటూ రుద్ర అంటూ ఉంటాడు. అలా అనేసరికి అప్పుడు ఈశ్వరి అలా చూసి, చూడు నువ్వు ఇలా చేసావంటే అస్సలు ఊరుకోను అని అంటే ఏం చేస్తావు ఏం చేస్తావు అని అంటూ రుద్ర ఇద్దరు అలా చిలిపిగా ప్రేమగా అలా మాట్లాడుకుంటూ అలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు రుద్ర ఈశ్వరిని. ఇక అప్పుడు ఈశ్వరి కోపంగా అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే బయట నుంచి ఈశ్వరి వల్ల బాబాయ్ బట్టలు తీసుకొస్తాడు వాళ్ళిద్దరి కోసం. ఇక రుద్ర ఈశ్వరి అని అంటూ పిలుస్తాడు. పిలిచేసరికి ఇక అప్పుడే వస్తున్నా అని అంటూ ఇక రుద్ర ఈశ్వరి ఇద్దరు కలిసి బయటికి వచ్చేస్తారు. అలా వచ్చేసరికి ఇక అప్పుడు ఇదిగోమ్మా మీకోసం బట్టలు తీసుకొచ్చాను అని అంటూ వాళ్ళ బాబాయ్ ఇవ్వటంతో ఇక అప్పుడే ఈశ్వరి సరే అని చెప్పి అవి తీసుకుంటుంది. తీసుకొని రుద్రకి ఇస్తుంది, ఇదిగో ఇవి నీకోసమే తెప్పించాను అని అంటూ ఈశ్వరి అంటుంది. అలా అనేసరికి అప్పుడు రుద్ర అలా చూసి నవ్వుతూ ఇక వాటిని ఓపెన్ చేసి చూస్తాడు. చూసేసరికి ఇక ఇలా నవ్వుతూ ఇలా అంటూ ఉంటాడు, ఓహో నేను ఇక్కడ ఉండటం వల్ల ఇన్ని బెనిఫిట్సా, నాకోసం నువ్వే డ్రెస్ సెలెక్ట్ చేయటం, నాకోసం నువ్వే వంట చేసి పెట్టడం, నాకోసం నువ్వే అన్నీ చేయటం నాకు చాలా నచ్చింది ఈశ్వరి అని అంటూ రుద్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఈశ్వరి అలా చూసి ఇక ఇలా అంటూ ఉంటుంది, సరే ఇక నుంచి నువ్వు ఇవే వేసుకోవాలి, అంటే నాకు ఇక్కడ ఉండటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, నాకు చాలా బాగా నచ్చింది మీది చేసేదంతా అని అంటూ రుద్ర అంటూ ఉంటే ఇక అప్పుడు ఈశ్వరి నవ్వుతూ ఉంటుంది. అంతలో అందరూ అక్కడికి వచ్చేస్తారు. వచ్చేసరికి ఇక అప్పుడు రుద్ర చాలా హ్యాపీగా ఎక్సైట్మెంట్తో ఇలా ఉండటం నాకు చాలా నచ్చింది, ఇక్కడ ఉంటే నాకు ఇలా ఉంది అలా ఉందని గట్టిగా అరుస్తూ ఇలా హ్యాపీగా చెప్తూ ఉంటాడు. అప్పుడే ఈశ్వరి వాళ్ళ తాతయ్య అక్కడికి వచ్చేస్తాడు. వాళ్ళ తాతయ్యని చూడగానే సైలెంట్ అయిపోతాడు రుద్ర. ఇక అప్పుడు వాళ్ళ తాతయ్య ఇలా అంటూ ఉంటాడు, ఇదిగో ఇవి తీసుకో అని అంటూ ఇంకా కవర్ అవి ఇస్తాడు. ఇస్తే ఏంటివి అని అంటూ రుద్ర అంటాడు. అలా అనేసరికి రేషన్ షాప్కి వెళ్ళి సరుకులు తీసుకురావాలి అందుకే ఇస్తున్నాను నీకు తీసుకో అని అంటూ వాళ్ళ తాతయ్య చెప్పడంతో రేషన్ షాప్కా నేనా అని అంటే నువ్వే తీసుకో వెళ్ళాలి కదా అని అంటూ ఇలా మేము ఇలాగే బ్రతుకుతాం అందుకే నీకు చెప్తున్నాను తీసుకో అని అంటూ వాళ్ళ తాతయ్య చెప్పడంతో ఇక అప్పుడు రుద్ర ఇలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే వాళ్ళంతా కూడా ఇలా అంటూ ఉంటారు, అసలు రుద్రకి అవన్నీ తెలియదు కదా అని అంటూ ఉంటే తెలియకపోతే ఎలా ఇక్కడ ఉండాలి అంటే ఇవన్నీ చేయాలి అంటే ఇంకా అన్నీ చేయాల్సిందే అంతే అని అంటూ వాళ్ళ తాతయ్య అంటాడు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు రుద్ర, సరేలే తాతయ్య నానమ్మ మీకోసం నేను అన్నీ చేస్తాను అని అంటూ చెప్తూ ఉంటాడు. ఇక అంతేకాదు ఇక్కడ ఎలా ఉండాలో ఇక మా బతుకులేంటో నీకు తెలియాలి కదా అని అంటూ, నువ్వు కోటలో బంగాళాలో పెరిగిన వాడివి, నీకు ఇలాంటివి తెలియదు, మా కష్టాలు తెలిస్తేనే నువ్వు ఇక్కడ అమ్మాయిని ఇష్టపడతావు అని మాకు తెలుస్తుంది, లేదంటే నువ్వు ఎలా ఇష్టపడుతున్నావో ఎలా ఉంటున్నావో ఎలా చూసుకుంటున్నావో నేను నమ్మి నీ చేతుల్లో మేమేమి పెట్టలేం కదా అని సీరియస్గా అనటంతో ఇక అప్పుడే రుద్ర, సరే తాతయ్య నేను తీసుకుంటాను చేస్తాను తీసుకొస్తాను అని అంటే, ఎవరి సహాయం తీసుకోకూడదు ఎవరి హెల్ప్ తీసుకోకుండా నువ్వే వెళ్ళి నువ్వే తీసుకురావాలి అని అంటూ వాళ్ళ తాతయ్య అనేసరికి రుద్ర సరేనంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఈశ్వరి బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రుద్ర లోపలికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని అలా లుంగి కట్టుకొని టీషర్ట్ వేసుకొని అలా వస్తూ ఉంటే ఈశ్వరి బయట నుంచి ఉంటుంది. ఇక సడన్గా రుద్రని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అప్పుడు కార్లలో ఇలా సూట్ వేసుకొని తిరుగుతూ ఉండటం, తన కోసం అంతా చాలామంది ఇలా విజిల్స్ వేయటం, పేపర్స్ కట్ చేసి వేయటం, తనని ఎంత రెస్పెక్ట్గా చూస్తారో అదంతా గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఈశ్వరి ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏంటి రుద్ర గారు మీరు ఇలా అయిపోయారు, మీరు ఈరోజు మీ పుట్టినరోజు నాడు ఎంత గొప్పగా ఉండాల్సిన మీరు ఇలా నార్మల్గా నేను తీసుకొచ్చిన బట్టల్లో ఇలా ఉండిపోవాల్సి వచ్చింది, నన్ను క్షమించండి రుద్ర గారు నా కోసమే మీరు ఇలా అయిపోయారు అని ఈశ్వరి అలా తన మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అంతలో రుద్ర అక్కడికి వచ్చేస్తాడు. వచ్చేసి సైలెంట్గా ఈశ్వరిని పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే ఈశ్వరి హలో రుద్ర గారు అని అంటూ ఉన్నా కానీ రుద్ర పట్టించుకోకుండా అటు పక్కన వెళ్ళి వేరే వాళ్ళని ఇలా అడుగుతూ ఉంటాడు, ఇక్కడ రేషన్ షాప్ ఎక్కడా అని. ఇక అప్పుడు అతను నాకు తెలియదు అని చెప్పడంతో ఇంకా వేరే ఆడవాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళని కూడా వెళ్ళి రుద్ర అడుగుతాడు రేషన్ షాప్ అని చెప్పి. అప్పుడు వాళ్ళు కూడా మాకు కూడా ఇటు పక్కన ఉంది అటు పక్కన ఉందని చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే రుద్ర అలా వెళ్తూ ఉంటే ఈశ్వరి స్కూటీ తీసుకొని వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా
ఇలా అంటూ ఉంటుంది. రుద్రగారు ఆగండి అని అంటూ ఇలా అడ్డుపడి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి రుద్రగారు, నేను వస్తున్నాను కదా, నన్ను పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతారేంటి మీరు అని ఈశ్వరి అంటుంది. ఇక అప్పుడే రుద్ర ఇలా అంటూ ఉంటాడు, ఇక నీ హెల్ప్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు అని అంటే, ఇక మీరు చిన్న సమస్యని పెద్దది చేసి చూస్తున్నారు మీరు అని అంటే, అవును మీ ఇంట్లో వాళ్ళు అన్నారు కదా ఎవరి హెల్ప్ తీసుకోకూడదు అని చెప్పారు కదా, అందుకనే నేను ఎవరి హెల్ప్ తీసుకోను, అందులో ముఖ్యంగా నీ హెల్ప్ అయితే అస్సలు తీసుకోను అని అంటూ రుద్ర అంటే, అప్పుడు ఈశ్వరి ఇలా అంటూ ఉంటుంది, ఎవరో బయటి వాళ్ళు అనుకుని తీసుకో, నేనేమి నీ మనిషినని నేను చెప్పట్లే కదా, బయట వేరే వాళ్ళు వెళ్తున్నారు, ఇక నేను ఎలాగో వెళ్ళే వాళ్ళకి ఎప్పుడైనా లిఫ్ట్ ఇస్తాను కదా అలా ఇచ్చానని నేను అనుకుంటాను, ఇక నువ్వు కూడా అలాగే అనుకో అని అంటూ ఈశ్వరి అంటే, అప్పుడే రుద్ర అవునా అలా అనుకోవాలా, అయినా సరే నేను రాను నీ బైక్ మీద అని అంటే, లేదు రుద్ర గారు ఎవరికో హెల్ప్ చేశానని చెప్తున్నాను కదా, ఇక అందరికీ అలాగే చెప్తాను, నేను హెల్ప్ చేశానని చెప్పానంటే మీ తాతయ్య ఇంటికి వచ్చాక గొడవ చేస్తాడు, ఇక హెల్ప్ తీసుకున్నావు అది తీసుకున్నావు అని చెప్పి అని అంటూ రుద్ర అంటే, లేదు రుద్ర గారు అలా నేను జరగనివ్వను, రండి రుద్ర గారు ప్లీజ్ అని ప్రతిమలాడితే, సరే అని రుద్ర ఈశ్వరి ఇద్దరు బైక్ మీద అలా వెళ్తూ ఉంటారు. ఇక రుద్రని బైక్ ఎక్కిన తర్వాత ఈశ్వరి నవ్వుతూ అలా చూస్తూ ఇక స్కూటీ మీద తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు తను ఇలా బ్రేక్స్ వచ్చినప్పుడు ఇద్దరు టచ్ అవుతూ ఉంటే అలా ఫీల్ అవుతూ ఒకరినొకరు చూసుకుంటూ అలా వెళ్తూ ఉంటారు. ఇక చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు రుద్ర, ఈశ్వరి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఈశ్వరి వాళ్ళ తాతయ్య వాళ్ళ బాబాయ్ వాళ్ళ పెద్దనాన్ని వాళ్ళని పిలిచి మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ అబ్బాయి ఏం చెప్పినా చేస్తున్నాడు, కానీ మన ఈశ్వరిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇక్కడ రుద్ర అర్థం చేసుకుని ప్రేమగా చూసుకున్నట్టు వాళ్ళు చూసుకోరని నాకు అనిపిస్తుంది అంటే, అవును అవును నాన్న అక్కడ వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకి తెలుసు కదా, కానీ రుద్ర మాత్రం అన్నీ చేస్తున్నాడు అని అంటూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటాడు.